విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు కదన రంగంగా మారింది. వేలాది మంది ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వం, పోలీసులు, ఉద్యోగ ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అడ్డుకున్న విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డుకు మాత్రం ఉద్యోగులు చేరుకున్నారు. బారికేడ్లను తోసుకొని మరీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేలాది మంది తరలి రావడంతో బిఆర్టీఎస్ రోడ్డు ఎర్ర జెండాలతో కిక్కిరిసింది. అడుగడుగునా నిఘ. బస్సు, రైల్వే స్టేషన్ల వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసుల మోహరింపు. అనుమానం ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా అరెస్టులు చేశారు. జిల్లాలోనే 75% మందిని నిలువరించిన 25% మంది బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. తమ ఏకైక లక్ష్యం పీఆర్సీని రద్దు చేయాలని, పాత పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. చెలో విజయవాడ పిలుపుతో బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అరెస్టులు చేశారు. దాంతో తమను పసిగట్టకుండా ఉండేందుకు మారువేషాల్లోనూ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు. అయినా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు జేఏసీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్యోగుల పట్ల సీఎం జగనే ప్రథమ ముద్దాయిగా మారాడని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. పెరిగిన జీతాలు వద్దు, పాత జీతాలే కావాలి అని ఉద్యమం చేయడం తొలిసారిగా జరుగుతోంది అన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని నారాయణ తెలియజేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నినాదాలు పెక్కుటిల్లాయి. గవర్నర్పేట పిఎస్ లో దాదాపు 200 మంది ఉద్యోగులను నిర్బంధించారు. తమను వెంటనే విడుదల చేయాలి అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. బీఆర్టీఎస్ రోడ్డు జనసంద్రమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. చేస్తే రాలనంత జనం ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డుపై కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 13 జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షన్దారులు, అదేవిధంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఉన్న కార్మికులు, ఇతరులు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలివచ్చిన పరిస్థితి. ఈ ఉద్యమం త్వరలో ప్రారంభమవుతుందని కూడా నాయకులు కొద్దిసేపటి ప్రకటించారు. ఈరోజు చెలో విజయవాడ సందర్భంగా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో తమకున్న అభ్యంతరాలను గళమెత్తి మరీ చాటుతున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంతం నుంచి కూడా వచ్చిన ఉద్యోగులు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, పీఆర్సీ పెరిగి, పీఆర్సీ ద్వారా మీ జీతాలు పెరిగినాయి అంటున్నారు, పే స్లిప్పుల్లో పెరిగినట్టు చూపిస్తున్నారు, నిజానికి ఏం జరిగింది, మీరు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు? జీతం పెరగాలి అని అంటే పీఆర్సీనే ఇవ్వక్కర్లేదండి, డిఏలు ఇచ్చినా కూడా చాలు. ఇవాళ ఇచ్చిన వాస్తవానికి 5 డిఏల వల్ల మాత్రమే మా యొక్క జీతాల్లో కొద్దిపాటి పెరుగుదల, పెరగాల్సిన డిఏల వల్ల ఇస్తే కూడా పెరగవలసినంత పెరుగుదల కూడా రాలా.
ఐడిడిఎల్ ఇచ్చినవి దాదాపు 16-17% అయితే బాధ్యతల్లో పెరిగింది కాస్త కూడా 5% మరి ఈ పెరుగుదలను మీరు ఎవర్ని ఉద్యోగాలను ఎలా మోసపుచ్చుతున్నారు మీరందరూ కూడా మాకు పిఆర్సీ ఇచ్చామని చెబుతూ హెచ్ఆర్ఎల్ కోసేసి సిసిఎల్ ఎత్తేసి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ అన్న ఇచ్చారు అది కూడా ఇవ్వలేదు మొత్తం అన్ని ఫిట్మెంట్ కూడా తగ్గించే సయ్యార్ కంటే కూడా మొత్తం ఐఆర్ 27% దాదాపు 18000 కోట్లు ఏదో చెప్తున్నారు అవన్నీ కూడా ఒక రూపాయితో సహా వెనక్కి తీసేసుకొని ఉద్యోగులకు జీతం ఎలా పెరిగిందో మీరు చెప్తున్నారు మీరు ఇచ్చిన పే స్లిప్పులు చూడండి ఏ సంవత్సరంలో కూడా ఏ నెలలో కూడా ప్రభుత్వం ఇచ్చిన పే స్లిప్పులు ఇప్పుడు ఈ రకంగా లేవు గత నెలలో ఎంత జీతం ఈ నెలలో ఎంత జీతం పెరిగింది ఎంత ఎవర్ని మోసపుచ్చుతున్నారు ప్రతి ఉద్యోగికి కూడా తన పే స్లిప్ ఎలా ఉంటుంది తనకు రావాల్సిన జీతం ఎంత అనేది చాలా చక్కగా అవగాహన ఉంది మాకు జనవరి నెలలో మీరు చూపించిన పే స్లిప్ కంటే కూడా మేము అడిగిన విధంగా అన్ని పెండింగ్ డిఏలు కలిసి పాత పిఆర్సీల ప్రకారంగా జీతం ఇస్తే ఇంతకంటే మరొక 2-3000 కనీసంలో కనీసం ఇంకా పెద్ద కేడర్ అయితే గనక మరొక 10000 ఇంకా ఎక్స్ట్రా వచ్చేవి మా పిఆర్సీ వేయకపోయినా మాకు జీతం ఎక్కువ వచ్చేది మీరు ఇవాల పిఆర్సీ ఏస్తో అని చెప్తూ మాకు రావాల్సిన జీతం కంటే తక్కువ ఇస్తూ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక వ్యతిరేకమైనటువంటి వైఖరి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అనుకుంటున్నారు కానీ ఇది మా యొక్క గుండెల్లో వస్తున్నటువంటి బాధ మాకు పిఆర్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు డిఏలు ఇచ్చి మాకు జీతాలు పెంచి మీరు పిఆర్సీ ఇచ్చామని చెప్తే పిఆర్సీతో మీరు జీతాలు పెరిగాయి మీరు అందరూ కూడా అవాస్తవ ప్రచారం చేస్తున్నారు అనేది చాలా అన్యాయమైనటువంటి చర్య దీనంతా ఉద్యోగులకం అంతా కూడా ముక్త కంఠంతో ఇక్కడంతా లక్షలాది మంది ఉద్యోగులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎక్కడ ఇసు కేస్తే రాలనంత జనం దారి పొడుగునా కూడా మాకందరికీ ప్రజా మద్దతు ప్రతి ఒక్కరూ కూడా మాకు దారి పొడుగున వస్తున్నప్పుడల్లా కూడా మజ్జిని మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాకు సంఘీభావన తెలుపుతున్నారు దీనికి మేమంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తాం డిఎల్ లేకుండా గత పిఆర్సీ ప్లేస్ ఇవ్వండి డిఎల్ విస్మరించి ఈ పిఆర్సీ ప్లేస్ ఇవ్వండి అప్పుడు జీతాలు పెరిగాయో తగ్గాయో అందరికీ అర్థమవుతుందని వీరంతా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిఆర్టీఎస్ రోడ్ విజయవాడ విజయవాడలో ఉద్యోగులు కదం తొక్కారు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు అప్డేట్స్ మా ప్రతినిధి లీలా అందిస్తారు చెలో విజయవాడకు పిలుపునిచ్చినటువంటి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున కూడా ఈరోజు బిఆర్టీఎస్ కి రోడ్డు చేరుకున్నారు చూడొచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం లాగా అయితే మాత్రం ఉద్యోగులందరూ కూడా చేరుకోవడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడతాము సార్ చెప్పండి సార్ అంటే ఈ ఉద్యోగులందరూ కూడా ఎంతో ఉదయం నుంచి కూడా వాళ్ళందరినీ పోలీసులు అడ్డుకోవడం వాళ్ళని అరెస్టులు చేయడం పొద్దు నుంచి ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు వారికి ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు మీరు నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీని ఎండపల్లి శ్రీనివాసులరెడ్డిని గత 11 సంవత్సరాలుగా నేను శాసనమండలి సభ్యుడుగాను ఉపాధ్యాయ సంఘ నాయకుడుగాను ఉపాధ్యాయ సంఘ ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ పక్షపాతిగా కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈరోజు నేను చూస్తున్నాను ఎన్ని లక్షల మంది ఈ ధర్నాలో ముట్టడులను అధిగమించి అరెస్టులను అధిగమించి వచ్చారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పీడీఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే పిఆర్సీ నివేదికను బహిర్గతపరచకుండా అమలుపరిచిన పిఆర్సీ 1952 నుంచి నేటి వరకు లేదు రెండోది ప్రకటించిన ఐఆర్ కంటే తగ్గించి ఫిట్మెంట్ చేయడం అనేది చాలా అన్యాయమైంది దీన్ని మేము వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అంతకంటే అప్రజాస్వామ్యం మరొకటి లేదు హెచ్ఆర్ఎస్ ల్యాబులు తగ్గించడం రెండోది పెన్షనర్స్కు రివైజ్డ్ పెన్షన్ను అసలు తీసేయడం అంటే పెన్షనర్ చచ్చిపోనేనా అని చెప్పి అనుకుంటున్న వైఖరికి నిరసనగా సిపిఎస్ రద్దు మాట ఎత్తకపోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకు ఆశ్రిత పక్షపాతంగా ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నోరు కొట్టుకుంటున్నారు వయో పరిమితి పెంచి నిరుద్యోగులను నట్టేట ముంచుతారా ప్రజాస్వామ్య
पद्धति मे मटल वनकोनी जीवाल वनकोनी चर्चल जरपी न्यायम पीआरसी इव्वाली पदेसी पीआरसी अटन मोतम व्यतिरेस्ट वैखरी अर्थम राष्ट्र प्रभुत्म दमन नीति की निदर्शन राष्ट्ర ప్రభుత్వం చనిపోయిన జీతం ఇవ్వాలని వేలాది మందికి చనిపోయిన వారికి జీతాలు ఇచ్చారు ఇది ఎంత దారుణమో దాదాపు 16 నుంచి 20% జీతాలు తగ్గించేటువంటి ప్రభుత్వం చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి అర్ధరాత్రి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి మేము సమీపపోతున్నాం ఉద్యోగులకు కావాల్సిన డిఎల్ అన్ని ఇస్తారని చెప్పారు కాబట్టి మానిఫెస్టో నాకును బైబిల్ అని చెప్పాడు కాబట్టి మానిఫెస్టో అమలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేదు కాబట్టి వెంటనే జగన్ మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని తెలియజేస్తా కరోనా ప్రపంచంలో కూడా కరోనా మహమ్మారి కంటే కూడా ఈ రివర్స్ పిఆర్సీ మహమ్మారి మా యొక్క కుటుంబాలందరిని కూడా బలి తీసుకుంటుందనే భయంతో కరోనా గానిస్తే ఒక్క కుటుంబం ఒక వ్యక్తి చనిపోతే ఒక్క కుటుంబమే రోడ్డు పడుతుంది ఈ రివర్స్ పిఆర్సీ అనేటువంటి మహమ్మారి గాని మా మీదకొస్తే మా ఉద్యోగ కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయండి అందుకోసం మనం ఈ యొక్క కరోనాని కూడా లెక్క చేయకుండా ఈ రోజు ఉద్యమం బయటపెట్టాం ఇప్పటికైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నాం మీరు ప్రభుత్వానికి సలహా ఇవ్వండి ఉద్యోగస్తులకై ఇవ్వొద్దండి ఇస్తే మధ్యవర్తిగా ఉండి మాకు మేలు చేయండి అంతేగాని మీకు గవర్నమెంట్ 2,50,000 అంత జీతం ఇస్తుంది ఆ జీతానికి మీరు ప్రభుత్వానికి ఐఐఎస్లకు ఇవ్వండి అంతేగాని ఈరోజు సమీర్ శర్మ గారిని కూడా ఒకటి కోరుకుంటున్నామండి అయ్యా మీరు ఒక ఉద్యోగిగా న్యాయమైనటువంటి ఉద్యోగుల కోరికలు తీర్చాలి కానీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కోసం మాయి లెక్కలేసి డిఎల్ 5 డిఎల్ ఇస్తే ఉరికైనా పెరుగుద్దయ్యా జీతం 25 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగంలోకి వచ్చామయ్యా మాకు లెక్కలు తెలియదా డిఎల్ గురించి మరి ఇటువంటి అన్యాయమైనటువంటి ప్రభుత్వము మరి దిగిపోవటమా మా యొక్క కోరికలు కూడా తీర్చడమా ఒకటే చెప్తున్నాం మీడియా సందర్భంగా మాకు కడుపు మండి ఈరోజు రోడ్డు మీదకి ఎక్కాం భవిష్యత్తు కార్యక్రమం భయంకరంగా ఉండబోతుందండి అన్ని 200 సంఘాలు ఏకదాటికి వచ్చాయి మరి ప్రభుత్వాన్ని సంబంధించడానికి కూడా మేము వెనకాడము అయితే 250 సంఘాలు అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యం